Hi friends, welcome to Akshar Multi Info Channel. Today I am vegetable rice cheyabothunanu. Kavalsina ingredients: basmati rice 1 1/2 cup and vegetables potato, tomato, onions, carrot, beans, coriander leaves. Masala paste chesukune daniki 4 chillies kavalandi, garlic, ginger, బిర్యానీ ఆకులు 2 తీసుకున్నాను, కొబ్బరి ముక్కలు అండ్ చెక్క, లవంగం, ధనియాలు, వాటర్, సాల్ట్, ఆయిల్ కూడా. సాల్ట్ టేస్ట్ కోసం ఆయిల్ వేయించుకున్నాను. ఓకే, బాస్మతి రైస్ని ఒక 10 మినిట్స్ పాటు నానబెడదాము. ఈ లోపల వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. మసాలా పేస్ట్ కూడా ప్రిపేర్ చేద్దాము. రైస్ని ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఈ లోపల వచ్చి మీరు పొటాటో, క్యారెట్, బీన్స్, ఆనియన్స్ ఇవన్నీ ముక్కలు చేసి పెట్టుకోండి. ఇట్లా మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో, ఇంకా మీరు కావాలంటే అందర్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే నేను కట్ చేసి పెట్టుకున్నాను. టొమాటోస్ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. చిల్లీస్, కొబ్బరి, చెక్క, 2 బిర్యానీ ఆకులు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి అండ్ లవంగం కూడా అండి, ధనియాలు కూడా. ఇప్పుడు ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ధనియాలు, లవంగం, చెక్క, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క. ఇవన్నీ ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకుందాము మిక్సీలో. వాటర్ పోసి దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాము. ఇలా పేస్ట్ చేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాము బిర్యానీ ఎలా చేయాలనేది. అదే వెజిటేబుల్ రైస్ గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేగిన తర్వాత అందులోకి లవంగము, చెక్క, బిర్యానీ ఆకు వేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెంసేపు గరిటతో అటు కడపండి.
వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసి ఒకసారి కలుపుకోండి మసాలాలు. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఈ దబ్బలకి అన్నంకి అంత కలవటానికి. వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను సాల్ట్ వేసానండి. ఇవి కొంచెం వేగించుకున్న తర్వాత వాటర్ పోసుకున్నాము. నేను బియ్యం కూడా 1½ తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. పదిహేను నిమిషాల ముందు ఈ బాస్మతి రైస్ని నేను బాగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ కూరలు కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసి బాస్మతి రైస్ అందులో వేద్దాము. త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇది బాగా తెల్లిన తర్వాత ఇందులో మనం బాస్మతి రైస్ వేద్దాము. ఇలా బాగా తెల్లిన తర్వాత మన బాస్మతి రైస్ ఇందులోకి వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసి కలుపుకోండి ఒకసారి. మూత పెట్టుకున్నాము. అన్నం ఉడికిన తర్వాత మనం ఎలా తర్వాత కంప్లీట్ అయిపోతుంది. అదే మీరు కుక్కర్లో కనుక చేస్తే 3 విజిల్స్ పెట్టేసుకోండి. నేను విడిగా చేస్తున్నాను, టేస్టీగా ఉంటుందని. ఈ అన్నం ఉడికే లోపల రైతా ఎలా చేయాలనేది మనం చూద్దాము. ముందుకు కావాల్సింది ఏంటంటే వెజిటేబుల్ రైస్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి. దీనికి కాంబినేషన్గా రైతా చేసుకున్నాను. పెరుగు, పచ్చి కూరగాయలండి, ఆనియన్స్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్ వేసి కలుపుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.